డోర్నకల్ దాటి ఇల్లందుకు వచ్చేటప్పటికి కామేపల్లి మండలంలో నడుస్తూ శాసనసభ నడుస్తున్నది కాబట్టి మొదట పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర చేసి తర్వాత భద్రాచలం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం। అప్పుడు పెద్దలు పోడెం వీరయ్య గారితోని మాట్లాడి అన్నా మరి పినపాకలో పెద్ద పెద్ద నాయకులంతా అమ్ముడు పోయినరంట, మరి మనం పాదయాత్ర పెడితే మన పరిస్థితి ఏంది అన్నా అని నేను అడిగిన. అంటే తమ్ముడు నువ్వు అధైర్యపడకు, వేలాది మంది కార్యకర్తలు ఊర్లల్లో జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి నువ్వు పినపాకల కాలు పెట్టు, ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, వేల కొద్ది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి విజయవంతం చేస్తారు అని పెద్దలు వీరయ్యన్న నాకు చెప్పినారు। కానీ నాకు కామెపల్లి పినపాక చేసుకొని కామెపల్లి ఇల్లందు పూర్తి చేసుకొని పినపాకకు వచ్చే వరకు కూడా కొంచెం భయంగానే ఉండే। ఎందుకంటే రేగ కాంతారావు ఇక్కడ పోలీసులను వాళ్ళ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని మన కార్యకర్తల మీద కేసులు పెట్టి ఎవరైనా మీటింగులకు వెళ్తే వాళ్ళను వేధింపులకు పాల్పడుతున్నాడు అని। కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది కార్యకర్తలు తెగించి కొట్లాడి రేపు రాబోయే ఎన్నికలలో రేగ కాంతారావును 100 మీటర్ల గోతి తీసి బొంద పెడతారని చెప్పి ఇప్పుడు నాకు అర్థమైంది। మీకందరికీ తెలుసు భారత్ జోడో యాత్రలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ పాదయాత్ర మొదలుపెట్టినాం। సారపాకలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆనాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన మిత్రులు వచ్చి కలిసిండ్రు, మా తెలుగుదేశం పార్టీ సోదరులు వచ్చి కలిసిండ్రు, మా కమ్యూనిస్టు సిపిఐ పార్టీ మిత్రులు వచ్చి కలిసిండ్రు, గోదావరి ముంపు బాధితులు వచ్చి కలిసిండ్రు, రెడ్డి సంఘం నాయకులు వచ్చి కలిసిండ్రు, మా కమ్మ సంఘం నాయకులు మా సోదరులు వచ్చి కలిసిండ్రు, అదేవిధంగా బీటీపీఎస్ కార్మికులు వచ్చి కలిసిండ్రు, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు వచ్చి కలిసిండ్రు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పొల్యూషన్ వల్ల నష్టపోతున్న వాళ్ళు వచ్చి కలిసిండ్రు, ఈ ప్రాంతంలో అణు ప్లాంట్ వల్ల నీళ్లు కలుషితమై దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్న బాధితులు వచ్చి కలిసిండ్రు, ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం వస్తే వేలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆనాడు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాసులు ఇవాళ అమ్ముడు పోయి దొరగారి దొడ్లో గడ్డి తింటుండ్రు। మీరైనా ఈ అంశాన్ని పరిశీలించాలని చెప్పిండ్రు। అదేవిధంగా మేము నడుస్తుంటే వీరన్నకు సంబంధించిన బంధువులు, సీతక్కకు సంబంధించిన బంధువులు పోడు భూముల సమస్యలు తీసుకొని వచ్చి 3 తరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న పోడు భూములు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మమ్మల్ని ఎవరేమనలే। ఒక మైనారిటీ మహిళ 30 మంది వృద్ధులను సాకుతూ వాళ్ళకు భోజనం పెడుతూ కిరాయి ఇంట్లో ఆ ముసలి వాళ్ళకు అండగా నిలబడ్డది। కనీసం వాళ్ళ ప్రభుత్వం నుంచి సహాయం అందలే, వాళ్ళకు తాగడానికి నీళ్లు లేవంటే కనీసం ప్రభుత్వం వైపు నుంచి బోరు కూడా వేయలేదు అని మా దృష్టికి తీసుకొస్తే ఎంబడే మా మాజీ మంత్రి బలరాం నాయక్ గారికి నేను ఆదేశించడం జరిగింది। ఆ వృద్ధాశ్రమానికి ఎంబడే బోరు వేపించి కాంగ్రెస్ పార్టీ తరఫున పైసలు కడదామని మనం చెప్పడం జరిగింది। అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ సావధానంగా సమస్యలు వింటూ ఈ సమస్యలకు ఎట్లైనా పరిష్కారం చూపించాలని ఆలోచన చేశాం। అదే విధంగా ఈ నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ సభ్యత్వాలు నమోదు చేసిన బూత్ ఎన్రోలర్స్ తో సమావేశమై వాళ్ళతోను కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు కనుకోవడం జరిగింది। ఇవన్నీ విన్న తర్వాత ఇయాల సాయంత్రం 7 గంటలకు దాదాపుగా 10 గంటలు పినపాక ప్రజల సమస్యలు విని ఇయాల సాయంత్రం మీ అందరితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం। మిత్రులారా, చెప్పిన సమస్యలలో ప్రధానమైన సమస్య ఆనాడు 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూములు 10 లక్షల ఎకరాలు గిరిజనులకు, ఆదివాసీలకు, గిరిజనేతరులకు కూడా హక్కులు ఉన్న వాళ్ళకందరికీ కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది। మరి తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగినప్పుడు 2014, 2018లో చంద్రశేఖరరావు చెప్పిండు, ఎంతమంది అయితే పోడు భూములు దున్నుకుంటున్నారో అందరికీ కూర్చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తా అని చెప్పిండు। 9 ఏళ్ల కాలం పోయింది। 9 నెలల చంద్రశేఖరరావును ప్రజలు బొందబెట్టే రోజులు వచ్చినాయి। అయినా పోడు భూముల సమస్య పరిష్కారం కాలే। మనం మేడారంలో మొదలుపెట్టిన యాత్ర ముందుకు సాగుతుంటే వేలాది మంది పోడు భూముల బాధితులు వచ్చి సమస్య చెప్తుంటే కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సమస్యను పరిష్కరించి మీ భూములకు పట్టాలు ఇస్తామని మనం చెప్పడంతో గుండెల్లో బుగులు మొదలై కాళ్ళల్లో వణుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి చంద్రశేఖర్ ప్రకటించిండు, తొందరలోనే 11.5 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇస్తామని। నోరు తెరిస్తే అబద్ధం చెప్తాడు। సమస్య వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ఇట్లాంటి పచ్చే అబద్ధాలు చెప్తాడు। 9 ఏళ్లలో చేయనోడు 9 నెలల్లో చేస్తాడనే నమ్మకం నాకు లేదు। అందుకే ఈ పట్టు ఇడవద్దు, ఈ పట్టు ఉడుం పట్టుగా మారాలి, బండకేసి కొట్టాలి, మన పోడు భూముల పట్టాలు మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా గోదావరి ముంపు బాధితులకు మీరేం ఫికర్ చేయకండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడంట సన్నాసి, కానీ ఇవాళకి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు। కానీ పంజగుట్ట చౌరస్తలో 10 ఎకరాలల్లో 2,000 కోట్లతోని 150 గదుల గడి నిర్మించుకొని చుట్టుముట్టుతో 20 ఫీట్ల ప్రహారీ గోడ కట్టుకొని ఇవాళ వేలాది మంది పోలీసుల కాపలతో బతుకుతున్నాడు। ఏయ్ ఉండే, ఇవాళ ఆయన పరిస్థితి అట్లుంటే ఇక్కడ మాత్రం ఎవరికి ఇండ్లు లేవు। అందుకే ఈ వేదిక మీద నుంచి కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, జనవరిలో గోదావరి ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। అదేవిధంగా బీటీపీఎస్ కార్మికులు తమ సమస్యలు చెప్పిండ్రు, సింగరేణి కార్మికులు తమ సమస్యలు చెప్పిండ్రు, ఆర్టీసీ కార్మికులు బస్సు ఎక్కితే డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళ పిఆర్సీ సమస్యలు చెప్పిండ్రు, విద్యుత్ కార్మికులు, ఆర్టిజన్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిండ్రు। మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ చేయడం వల్ల, లక్షలాది మంది ట్యాంకు బండ్ మీద కదం దొక్కడం వల్ల, సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం స్తంభింపజేసి ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లు ముసురుకునే విధంగా రోడ్డు మీద ఒక్క బస్సు నడపకుండా, దసరా దీపావళి పండుగ చేసుకోకుండా ఈ కార్మికులు జంగు సైరన్ ఊదితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది। మరి నేను అడుగుతున్న మిత్రులారా, సింగరేణి కార్మికులు 50,000, ఆర్టీసీ కార్మికులు 50,000, విద్యుత్ కార్మికులు 50,000, 1,50,000 కుటుంబాలను కంటి నిద్ర లేకుండా వాళ్ళు రోధిస్తున్నారు। వాళ్ళ ఏడుపులకు, వాళ్ళ కష్టాలకు కారణము చంద్రశేఖర్ కాదా? ఇవాళ వాళ్ళ బాధల ఉసురులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొట్టకపోకుండా ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయండి। అదే విధంగా ఈ ప్రాంతం 1969లో పాల్వంచలో పుట్టిన తెలంగాణ ఉద్యమం 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది। ఈ ప్రాంతం ఉద్యమాలకు పోరాటాలకు పోరుగడ్డ। అట్లాంటి ఖమ్మం జిల్లా ప్రజల్ని మోసం చేస్తే ఈ ప్రజలు తిప్పికొడతారన్న సంగతి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా। అందుకే అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి। వాటిని ఇక చంద్రశేఖరరావు నోటిఫికేషన్ల పేర్ల మీద, పోలీసుల నియామకాల్లో ఎత్తు పేరు మీద, లేకపోతే ఏదో రకంగా మోసం చేసి కాలయాపన చేస్తుండు।